హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? యా మ్యాన్, ఫైన్. న్యూయార్క్ వెళ్తానన్నా కదా, వెళ్ళలేదా? లే, చాలా వర్క్ ఉంది. ఓకే, సరే బ్రదర్. ఇండియాలో మీ అమ్మగారు ఎలా ఉన్నారు? యా, షీస్ ఫైన్. ఓకే ఓకే. అవునట్టు, చెప్పడం మర్చిపోయినరా, దారిలో వస్తున్న ఒక ప్యారెట్ ని చూశాను. అవునా? ప్యారెట్లు ఏముంది అసలు? రే, ప్యారెట్ అంటే ఏంట్రా? మనం మనుషులు ఎలా మాట్లాడుతున్నామో సేమ్ అలాగే మాట్లాడుతుందిరా. వావ్, రియలీ? సరే ఓకే బ్రో, వెళ్ళి వస్తాను. ఓకే ఓకే, దాన్ని నెక్స్ట్ టైం మళ్ళీ మీట్ అవుదాం. ఓకే ఓకే, కన్ఫర్మ్. బాయ్. ఓకే, ప్యారెట్ మమ్మీకి ఇస్తే ఎలాగుంటుందో. మాట్లాడుతుంది అంటున్నాడు. మమ్మీకి ఎలాగైనా గిఫ్ట్ ఇవ్వాలి. ఇదే కరెక్ట్ గిఫ్ట్, కంపల్సరీ కొంటాను. రే, పదరా వెళ్ళిపోదాం. పదరా. అరే, ఇక్కడికి ఏ పని వచ్చారా? ఫాదర్ చిన్న పని అప్ చెప్పారా, అందుకోసం వచ్చాను. ఫాదర్? రే, నాకు ఒకటి అర్థం అవదు, నువ్వెందుకురా దేవుణ్ణి నమ్మవు? రే, అసలు ఇక్కడ కనిపించే వాళ్ళ సగం సగం నిజం కావురా. అసలు ఎక్కడా కనిపించిన దేవుణ్ణి ఎలా నమ్మండు చెప్పు. నువ్వు దేవుణ్ణి ఇప్పుడు చూపిస్తావా? నువ్వు వెంటనే నమ్మేస్తాను. రే, అలా కాదురా. ఇప్పుడు గాలి ఉందిరా, గాలి మనకేం కనిపిస్తుందా? కానీ దాని స్పర్శ మనకు తెలుస్తుంది. అలాగే దేవుడు కూడా. ఒకసారి నీలాగే ఒకడు అందరితో ఇలా వాదించేవాడ్రా. ఒకసారి గురువుతో వాదిస్తుండగా ఏం జరిగిందో తెలుసా? Excuse me, father. Yeah, please come in. Come. బాగున్నావా? చాలా రోజుల తర్వాత. బాగానే ఉన్నాను ఫాదర్. మరి మీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను బాగానే ఉన్నాను. మరి ఏంటి సంగతులు? అదే ఫాదర్, ఎప్పుడు చెప్తూ ఉన్నాను కదా జాబ్ గురించి. నిన్నే ఆఫ్ లెటర్ వచ్చిన జాబ్లో వచ్చారమని, అందుకు నేను చాలా చాలా ఆనందంగా ఉన్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫాదర్. ఈ శుభ సమయంలో డైరీ మిల్క్ చాక్లెట్ తెచ్చావా? ఫాదర్, మీ హెడ్స్ బాగా చూస్తారు కదా. చాక్లెట్ కాదు కానీ ప్రజెంట్ చిన్న స్వీట్ తెచ్చాను ఫాదర్ మీకోసం. థ్యాంక్ యూ. వెల్కమ్ ఫాదర్. సరే, చివరికి దేవుడు నీకు ఒక మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించాడు. దేవుడేంటి ఫాదర్? మీరు దేవుడులేనని ఎప్పుడు తెలుసుకుంటారు? మిమ్మల్ని చూస్తే చాలా జాలిగా ఉంది. ఎందుకంటే లేని దేవుని కోసం మీ పూర్తి జీవితాన్ని అర్పించారు కదా. ఎప్పటికైనా మారాను ఫాదర్ మీ సన్యాస జీవితం నుంచి. బాగా నరుస్తున్నావు కానీ గొంతు పోయినట్టుంది. కొంచెం మంచి నీళ్ళు త్రాగు. నా మీద అంత జాలి చూపించనక్కర్లేదు. దేవుడు మంచివాడు, సహృదయుడు, కరుణామయుడు. వర్షాన్ని, సూర్యకాంతిని అందరి మీద, మంచివాళ్ల మీద, చెడ్డవాళ్ల మీద సమానంగా. ఫాదర్ గ్లోబ్ చాలా బాగుంది, ఎక్కడికున్నారు? ఇదా ఆకాశం నుండి కిందకి ఊడిపడి నా బెల్ల మీదకి వచ్చింది. ఏంటి ఫాదర్, నాతో కామెడీ చేస్తున్నారు కదా? నీతో కామెడీ ఏంటయ్యా? నిజంగానే ఆకాశం నుండి కిందకి ఊడిపడిందయ్యా. అదేలా సాధ్యం ఫాదర్? ఈ గ్లోబ్కి పక్కాగా ఒక డిజైనర్ కావాలి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఒక కంపెనీ ఖచ్చితంగా ఉండాలి. అంతేకాని ఆకాశం నుండి ఊడిపడింది అంటే నేను నమ్మాలి. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఈ చిన్న గ్లోబ్ని తయారు చేయడానికి డిజైనర్, కంపెనీ ఖచ్చితంగా ఉండాలంటున్నావు కదా. ఈ మహాప్రపంచాన్ని, అందులో ఉన్న మనం, వాటంతటికి అవే వచ్చాయంటే నేను ఎలా నమ్మాలి? వీటన్నిటికీ ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉండనక్కర్లేదా? ఆయనే దేవుడు. ఇప్పటికైనా దేవుడు ఉన్నాడని
విశ్వసించు, గ్రహించు. అందుకు నా పూర్తి జీవితాన్ని నా దేవునికి సమర్పించుకున్నా. ఓకే ఫాదర్, వస్తాను ఫాదర్. విన్నావు కదా గురువు ఆ వ్యక్తికి దేవుడు ఉన్నారని ఎలా బోధించారు? ఇప్పటికైనా ఆలోచించరా? సరేరా, మా ఇల్లు వచ్చింది, తర్వాత మాకుంది, బాయ్. ఒక్క బస్సు రావట్లేదు. వచ్చా. ఓ రే, ఇడేట్ ఎక్కడున్నాడు? రే అన్నజీ. రే చూసారా, ఎక్కడికి వెళ్తున్నారా? అదేం లేదురా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఏం లేదురా, నేను బీచ్కి వెళ్తున్నాను, మా ఫ్రెండ్ని కలాలి. ఓహో, అరే వెనకాల ఏంట్రా? అదేం లేదురా, అది దాస్తాడి చూపించు. అరే ఈ బట్టలు ఏంట్రా? అదేం లేదురా, మాకు చర్చిలో అందరూ కలిపి డబ్బులు కలెక్ట్ చేసి ఓల్డేజ్ హోమ్కి ఇస్తున్నాం. ఓ, ఓల్డేజ్ హోమ్కి వెళ్తున్నారా? ఎక్కడది ఎందుకు? ఎండాడరా? ఎండాడరా? నేను ఎండడ్ బీచ్కి వెళ్తున్నాను రా. ఆహా, సరే ఒక పని చేద్దాం, ముందు ఓల్డేజ్ హోమ్కి వెళ్దాం, ఈ బట్టలు ఇచ్చేద్దాం, ఆ తర్వాత బీచ్కి వెళ్దాం. ఓకే ఓకే రా. అయితే సరే. అయితే ఇదేనేట్రా మీ ఓల్డేజ్ హోమ్? అవునరా, ఎవ్రీ మంత్ వస్తూ ఉంటాం రా మేము ఇక్కడికి. ఓ, ఎవ్రీ మంత్ వస్తుంటారా? బాగుందిరా ఓల్డేజ్ హోమ్. రే పదరా, లోపలికి వెళ్ళి విసిరొచ్చేద్దాం. నువ్వు వెళ్ళరా, నేను ఇక్కడ ఉంటాను. నిన్ను బతిమాలినా వేస్టేలే. రే పదరా, పని అయిపోయింది, వెళ్ళిపోదాం. అయిపోయిందా? ఓకే రా, పోదాం. బాయ్ బాయ్ మా, జాగ్రత్త. ఓకే బాయ్. ఓకే బాయ్ బాయ్ బాయ్. రే పదరా, ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి ఎట్రా? ఆహా, ఓల్డేజ్ పని అయిపోయిన వెంటనే బీచ్ మర్చిపోయా? అదేమీ కుదరదు, బీచ్కి వెళ్దాం పదా. ఒరే ఇది ఒకటి ఉంది కదా, మర్చిపోయినరా. మరి ఏమనుకున్నావు, నేను మర్చిపోతున్నా అనుకున్నావు? ఆటో ఇక్కడ ఆపమ్మా. దరా. రే ఏడ్రా, మీ ఫ్రెండ్ ఇంకా రాలేదు. ఇదే మీ గుడి అనుకున్నాడు రా, టైంకి వచ్చి నేను వస్తాడండే. రే చూసావు కదరా వాళ్ళని, వాళ్ళ పూర్తి జీవితాన్ని దేవునికి అర్పించుకొని దేవుని సేవలో ఎలా జీవిస్తున్నారో. నాకు ఇదో కారణం రా దేవుని నమ్మి మారడానికి. నువ్వు కూడా నమ్మి మారరా. అరే వాళ్ళ సిస్టర్స్ రా, వాళ్ళకి వేరే దారి లేదు, వాళ్ళ జీవితం తలా ఏదో సేవ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మన మనసులో ఉంటేనే వస్తుందిరా, అసలు చిన్నప్పటి నుంచి అసలు ఏం లేదు. అసలు ఎలారా సేవ చేయాలి నేను, ఎలారా అసలు దేవుని నమ్మాలి? అరే ఆ వాచ్ చూసావా? చూశాను. ఆ వాచ్ ఇక్కడికి ఎలా వచ్చిందంటో? ఏముందిరా, ఎవరో పారేసుకుని ఉంటారు, ఒడ్డు కొట్టుకుని వస్తుంది. అంతేకాని సముద్రం నుంచి వచ్చిందని చెప్పవు కదా. అలాగే మనము కూడా ఎవరో సృష్టిస్తేనే కానీ ఈ భూమి మీద జీవించలేంరా. హాయ్రా. హాయ్రా. ఏంట్రా మీ ఫ్రెండా? అవునరా, నాతో పాటు సరదాగా వచ్చాడు. అరే చెప్పాను కదా అవినాష్ కి చేయదు. ఓకేరా, మర్చిపోక. ఓకే ఓకే, వన్ సెకండ్. ఓకేరా బాయ్రా. ఓకే ఓకే బాయ్రా. అరే ఏంట్రా ఆలోచిస్తున్నా? ఏం లేదురా, మనం కూడా ఇంటికి వెళ్ళిపోతాం పదా.
దీన్ని ఎలాగనుకున్నాను నేను. ఎలాగైనా సరే మమ్మీకి దీన్ని కొరియర్ లో పంపిస్తాను. హాయ్ మామ్, హ్యాపీ బర్త్డే. థాంక్ యూ బాబు. నేను పంపించిన గిఫ్ట్ ఎలా ఉంది? ఇక్కడ ఆ పక్షిని వండుకోవడానికి కుమారుడు పంపించలేదు. ఆ పక్షి యొక్క విలువను విశిష్టతను తెలియక తల్లి విందు చేసుకుని ఆరగించేసింది.